నమస్తే. విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వి న్యూస్ కి స్వాగతం. నేను జయా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. రైతులకు నిరంతర నాణ్యమైన కరెంటు అందించాలని ఆదేశించిన ఎంపీ వైవి సుబ్బారెడ్డి. టీడీపీ హయాంలో ఒంగోలు డైరీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆరోపణ. నగరంలో పాలిథిన్ కవర్లు, ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం. ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి అమ్మకందారులకు జరిమానా విధిస్తామన్న కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ. ప్రభుత్వ పాఠశాలలను తల్లిదండ్రులే ప్రోత్సహించాలని కోరిన ప్రధాన ఉపాధ్యాయుడు శ్రీరామ్మూర్తి. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా బోధన ఫలితాలు అందిస్తున్నామని వెల్లడి. ఇక వివరాలకెళ్తే, నిరంతరం రైతులకు విద్యుత్ సరఫరా చేయాలని ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. సిపిఓ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని రైతులు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. అధికారులు వెంటనే ట్రాన్స్ఫార్మర్లను అందచేసి నాణ్యమైన విద్యుత్తును రైతులకు అందించాలని సూచించారు. రైతులకు సోలార్ పంపులపై అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో లైన్ మెన్లు, ఏఈల కొరత తీవ్రంగా ఉందని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. రాష్ట్రంలో ఒంగోలు పాల డైరీ రాష్ట్రంలో రెండో స్థానంలో ఉందని, లాభాల బాటలో నడుస్తున్న డైరీ ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వంలో అప్పుల ఊబిలో కూరుకుపోయిందని తెలియజేశారు. జిల్లాలో రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. రైతులకు ఎటువంటి కరెంటు సమస్య లేకుండా నిరవధికంగా కరెంటు సప్లై చేసే కార్యక్రమం చేయండి. జిల్లాలో ఈరోజు గమనిస్తే రైతులకి కరెంటు సప్లై కోసం ట్రాన్స్ఫార్మర్ల అవసరం కోసం చాలామంది అప్లికేషన్లు పెట్టుకొని ఉన్నా కూడా గవర్నమెంట్ సప్లై చేసే పరిస్థితులు లేదు. అది ఇమీడియట్గా సాల్వ్ చేయండి. సాల్వ్ చేయలేని దగ్గర ఎక్కడెక్కడ నీరు అందుబాటులో ఉంటుందో రైతులకు సోలార్ పంప్స్ కొనుక్కునే దాని మీద కూడా అవగాహన కల్పించమని ఎస్సీ గారికి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. నేను ఈ విషయంపై కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకంగా చెబుతాను. రైతుల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ట్రాన్స్ఫార్మర్ సప్లై చేయని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు సోలార్ పంప్ సప్లై చేయడానికి ఇబ్బంది లేదు కాబట్టి 50,000 రూపాయలతోనే కేవలం 50,000 రూపాయలతో ఉచితంగా ప్రొవైడెడ్ బోర్లో 200 అడుగుల లోపు నీళ్లు ఉంటే సోలార్ పంప్ పెట్టుకుంటే ఇక జీవితాంతం పైసా బిల్లు కట్టకుండా వాడుకోవచ్చు. కాబట్టి రైతులకి ఈ విషయం అవగాహన కల్పించి రైతులకు ఎక్కువ మంది సోలార్ పంపులు కొనే విధంగా కృషి చేయాలి. అదేవిధంగా ఈరోజు ఎలక్ట్రిసిటీ బోర్డు అధికారులు ఎంత దీని పరిస్థితుల్లో ఉన్నారంటే, ఏ గ్రామంలో పోయినా లైన్ మెన్లు ఉండరు, ఏఈలు ఉండరు. ఏంటంటే ఎస్సీ గారిని అడిగితే లేరు సార్, స్టాఫ్ లేరు, ఉన్న కాడికి మేము వేసిన వాళ్ళు 14, ప్రకాశం జిల్లాలో 14 మంది ఏఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయండి. రెండో ప్రధాన రైతాంగం మొత్తం ప్రకాశం జిల్లాలో ఆధారపడింది. రాష్ట్రంలోనే రెండో జిల్లా మంది చిత్తూరు జిల్లా తర్వాత డైరీ మీద డిపెండ్ అవుతారు. అట్లాంటి డైరీ ఇండస్ట్రీని ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ ఒంగోలు డైరీని మూచేసే స్థాయికి తీసుకొచ్చారు రాజకీయంగా. ఈ రోజుకు సుమారుగా 15 నుంచి 20 కోట్ల బకాయిలు ఉన్నారంట పాలు సప్లై చేసిన రైతాంగ కుటుంబాలకైతేమి ఇవ్వాల్సింది. ఎందుకు వచ్చింది ఈ దుస్థితి? 2014 ముందు ఎప్పుడూ లేదే. ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక కావాలని ఈ గవర్నమెంట్ డైరీస్ని సిక్ చేసే ఉద్దేశం ఉంది. ఎందుకంటే వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం, వాళ్ళ అధినాయకత్వం అయితే ఏంది, వాళ్ళ జిల్లా నాయకత్వాలు అయితేనేమి. ఇది టోటల్ తెలుగుదేశం పార్టీ వైఫల్యమే. ఈరోజుకి పాలు సప్లై చేసిన రైతులకు జిల్లాలో 15 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. అవి తక్షణమే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. స్మార్ట్ సిటీలో భాగంగా నగరంలో పాలిథిన్ కవర్లు, ప్లాస్టిక్ గ్లాసులను పూర్తిగా నిషేధిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తెలియజేశారు. కమిషనర్ ఛాంబర్లో శానిటేషన్ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరంతరం వీటిపై డ్రైవ్లు నిర్వహిస్తామని, పాలిథిన్ కవర్లు, ప్లాస్టిక్ గ్లాసులను కలిగి ఉన్న దుకాణదారులపై భారీగా జరిమానాలు విధించనున్నట్లు ఆయన తెలిపారు. ఇంటి వ్యర్థాలపై కూడా ప్రజలలో అవగాహన కల్పిస్తామని, రోడ్లపై వాటిని ఎక్కడ పడితే అక్కడ వేయకూడదని సూచించారు. వీటిని కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకువస్తే ట్రాక్టర్లకు రుసుము చెల్లించినట్లయితే వాటిని ఓఎంసీ సిబ్బంది తొలగిస్తారని కమిషనర్ పేర్కొన్నారు. పట్టణం పరిశుభ్రంగా ఉండాలి, అందంగా ఉండాలంటే ప్రజలందరి యొక్క భాగస్వామ్యం అవసరం ఉంది. దీనికి సంబంధించి మా పట్టణంలో ప్రధానంగా ఈ పరిశుభ్రతకి ఆటంకంగా 2 విషయాలు ఉన్నాయి. ఒకటి డెబ్రిస్, అంటే భవన నిర్మాణ వ్యర్థాలు. ఒకటి
రెండవది ఈ ప్లాస్టిక్ వినియోగము, దాన్ని రోడ్లపైన కాలువల్లో విసిరేయటం. ఈ రెండు యొక్క వల్ల మన యొక్క పట్టణానికి చూడగానే ఒక మంచి అసహ్యకరమైన వాతావరణం ఉండేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ప్రజల యొక్క ఆలోచన విధానంలోనూ వాళ్ళ యొక్క ప్రవర్తనలో ఉండే మార్పు రావాలి. దానికి మనం ఈ డెబ్రిస్ ఆన్ కాల్ అంటే ఎక్కడైనా సరే భవన నిర్మాణాలకు పాల్గొట్టు కానివ్వండి, ఎక్కడన్నా బయట రోడ్డు వేయకోకుండా అటువంటి వాళ్ళు ఉంటే కనుక మున్సిపాలిటీకి సంబంధించిన ప్రత్యేక వెహికల్ ఉంది. అర ట్రక్ అయితే 300 రూపాయలు, ట్రక్ అయితే 500 రూపాయలు చెప్పిన మనం అమౌంట్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా గత 4 రోజుల నుంచి కూడా పట్టణంలో విస్తృతంగా మనం మైక్ పెట్టి ప్రచారం చేశాము, ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాము, కరపత్రాలు వేసాము. ఆ విధంగా నెంబర్కి ఫోన్ చేయాలి. ఒకవేళ ఎవరికి ఫోన్ నెంబర్ ఎక్కడ తెలకపోతే కనుక మన మున్సిపాలిటీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1800 425 28 58. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే కానీ డెఫినెట్గా వెంటనే మీరు చెప్పినటువంటి ప్రదేశానికి వచ్చి వెహికల్ ద్వారా డబ్బులు తీసుకెళ్తారు. పాలిథిన్ క్యారీ బ్యాగ్లు కానివ్వండి, టీ కప్పులు కానివ్వండి, జ్యూస్ గ్లాసులు కానీ, ఈ మూడింటిని కూడా అమ్మటం, వాడటం, అదేవిధంగా ఎవరిని సరే కొనటం, ఈ మూడింటిని నిషేధించాము. దయచేసి ఎవరు కూడా వీటిని ఎవరైనా రూల్ ప్రకారంగా అంటే కనుక వాళ్ళు దాన్ని మళ్ళీ రీసైక్లింగ్ చేయాల్సిన అవసరం ఉంది. రీసైక్లింగ్ కానప్పుడు వాడేటువంటి హక్కు కూడా లేదు. కాబట్టి దయచేసి ఎవరు కూడా వీటిని వాడద్దు అని చేతి సంచితో బజారుకి వెళ్దాం, పర్యావరణాన్ని కాపాడదాం అనేది ఒక స్లోగన్గా కాకుండా ఒక జీవన విధానంగా మారేట మంచి పరిస్థితి రావాలి. కాబట్టి ఒక మంచి మార్పు వైపుకు మన ప్రస్థానం కొనసాగాలి. కాబట్టి ప్రజల ఆలోచన విధానం మార్పు రావాలని కోరుతున్నాము. దయచేసి ఈ మూడింటిని కూడా ఎక్కడ కూడా ఉండకుండా మా సిబ్బందికి సూచన ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఎక్కడైనా సరే ఇటువంటి వాడకం కానీ కొనడం అమ్మటం చేస్తే కనుక దానిపైన మామూలు రేట్ చేస్తారు. రేట్ చేసి దానిపైన కేసు పెట్టే అవకాశం ఉంది. అది కూడా దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రెడీగా ఉంది. మద్దిపాడు మండలం వెల్లంపల్లి గుండ్లకమ్మ నదిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి కందుకూరుకు వెళుతున్న వి వినాయక ట్రావెల్స్ బస్సు వేకువ జామున డ్రైవర్ నిద్రమత్తులో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. గుండ్లకమ్మ నదిపై బ్రిడ్జి పనులు జరుగుతుండగా సిమెంటు దిమ్మలు అడ్డంగా పెట్టి బ్రిడ్జిపై డైవర్షన్ను ఏర్పాటు చేశారు. నిద్రమత్తులో ఉన్న ట్రావెల్స్ బస్సు డ్రైవర్ గమనించకుండా వేగంగా రావడంతో బ్రిడ్జి డివైడర్ను బలంగా ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. బ్రేక్ వేయడం వల్ల పెను ప్రమాదం తప్పిందన్నారు. సంఘటనా స్థలానికి ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు చేరుకొని పరిశీలించారు. బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. వెల్లంపల్లి బ్రిడ్జి దగ్గర గుండ్లకమ్మ రివర్ మీద ఉన్నటువంటి బ్రిడ్జి దగ్గర మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారి 16 మీద హైదరాబాద్ నుంచి కందుకూరు వెళుతున్నటువంటి వినాయక ట్రావెల్స్ బస్సు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రయాణికులతో ఉంది. ఆ బస్సు బ్రిడ్జి దగ్గరికి వస్తూ ఆ బ్రిడ్జికి దగ్గర సగం పార్ట్ హాఫ్ ఆఫ్ ది బ్రిడ్జి కన్స్ట్రక్షన్లో ఉన్నందువల్ల ఆ బ్రిడ్జి డైవర్షన్ మార్క్స్ పెట్టి సిమెంట్ బ్లాక్స్ పెట్టి క్లోజ్ చేయడం జరిగింది. ఆ డ్రైవరు నిద్రపోయిన కారణంగా దగ్గర ఒక 30 అడుగుల ముందు బ్రేక్ వేసినప్పటికీ కూడా చాలా స్పీడ్తో వస్తున్న కారణంగా ఆ ఇంపాక్ట్కి ఆ కాంక్రీట్ దిమ్మల్ని గుద్దుకొని బస్సు వెళ్ళిపోయి గుళ్ళకమ్మ రివర్ బ్రిడ్జికి పారాపెట్ వాల్కి ఆనుకోవడం జరిగింది. దీంట్లో బస్సు బాగా ముందు భాగం దెబ్బతింది. ఈ బ్రేక్ అప్లై చేయకుండా కనుక ఉన్నట్లయితే బస్సు ప్రయాణికులతో సహా నదిలో పడిపోయేటువంటి పెద్ద ప్రమాదం సంభవించి ఉండేది. ఈ డ్రైవర్ నిద్రపోయిన కారణంగా స్పీడ్ కంట్రోల్ చేసుకోలేక దగ్గరకు వచ్చిన తర్వాత చూసి బ్రేక్ అప్లై చేయడంతో జరిగిందని చెప్పి భావిస్తున్నాం. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే నిధులు మాదిరిగా ప్రకాశం జిల్లాకు 50 కోట్ల రూపాయలు ప్రత్యేక అభివృద్ధి నిధులు కేటాయించాలని కలెక్టర్ వి వినయచంద్ సీఎం ను కోరారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లాకు సంబంధించిన పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. జిల్లాలో 5 నుంచి 10 ఎకరాలు కలిగిన రైతులు ప్రస్తుతం 75% సబ్సిడీతో సూక్ష్మ సేద్య పరికరాలు పొందుతున్నారని కలెక్టర్ సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. రాయలసీమలో మాదిరిగా ప్రకాశం జిల్లాకు కూడా 90% సబ్సిడీతో ఇవ్వాలని రైతులు కోరుతున్నారని వివరించారు. రైతులకు సరిపడేలా రాయితీ విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. రైతులకు బ్యాంకు రుణాలు విరివిగా ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఎన్టీఆర్ జలసిరి పథకానికి సంబంధించిన నిధులు ఆగిపోయాయని, కమాండ్ ఏరియాలో బోరుబావులు తవ్వాల్సి ఉందన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సిపిఓ వెంకయ్య, వ్యవసాయ శాఖ జేడీ మురళీకృష్ణ, ఏపీఎంఐపీ పీడి విద్యాశంకర్, డ్వామా పీడి పోలప్పతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సీజన్లోనే డిస్ట్రిబ్యూషన్ అయిపోవాలి.
పెళ్లూరు ఘటనలో అనుమానితులపై లోతుగా విచారణ జరిపి నిర్ధారణకు వచ్చినట్లు కందుకూరు డీఎస్పీ ప్రకాశ్రావు పేర్కొన్నారు. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పెళ్లూరులో జరిగిన ఘటనపై వివరణ ఇచ్చారు. ఈ సమావేశంలో ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, ఎస్సీ ఎస్టీ డీఎస్పీ శ్రీధర్, తాలూకా సీఏ గంగా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ ఘటన జరిగిన రోజు వద్ద నుంచి గ్రామంలోని అనుమానితులపై నిఘా పెట్టామన్నారు. వారి సెల్ఫోన్ లొకేషన్స్, డాక్ స్క్వాడ్స్ ను రంగంలోకి దించి లోతుగా కేసును విచారించామన్నారు. కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. దాసరి శ్రీనివాసులు అనే వ్యక్తి ఈ ఘటనకు ప్రధాన నిందితుడిగా తేల్చామన్నారు. ఈ కేసులో దర్యాప్తు వేగంగా జరుగుతుందని, దాసరి శ్రీనివాసులకు సహకరించిన వారందరినీ అరెస్టు చేస్తామని తెలిపారు. గతంలో కూడా గ్రామంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైందని, విచారణ జరిపి తప్పుడు కేసుగా కొట్టివేయడం జరిగిందని ఎస్సీ ఎస్టీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. చేతికి చెప్పుల దండాలు తగిలించిన కేసుని ఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్ నిమిత్తం నాకు ఇచ్చారు. ఆ కేసులో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ తరఫున ఇచ్చిన సాక్షులే కాకుండా వాళ్ళు సస్పెక్ట్ చేసే ముద్దాయిలు కానీ ఇంకా ఊళ్ళో కొంతమందిని ఇంటర్నల్గా విచారించారు. దీంట్లో టెక్నికల్గా అంటే ఎవరు చూసింది లేదు కానీ టెక్నికల్గా తర్వాత టవర్ లొకేషన్స్, సెల్ ఫోన్స్, ఎవరెవరు ఎక్కడ ఉన్నారు జరిగిన దాని గురించి లోతుగా దర్యాప్తు చేయడం జరిగింది. అలాగే ఐ విట్నెసెస్ కూడా 36 మెంబర్స్ని మేము అక్కడ ఎగ్జామిన్ చేసాం. తర్వాత ఇది వివాదం మీ అందరికి తెలుసు, అది అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ గురించి వివాదం నడుస్తూ ఉంది 3 నెలల నుంచి. జనవరి నెలలో దానికి రంగులే చేసి అంబేద్కర్ స్లోగన్స్ కొన్ని దానికి రాసేసి దానికి సాలాలు వేసిన తర్వాత ఎస్సీ కమ్యూనిటీ హాల్ని పెట్టిన తర్వాత దానికి వివాదం మొదలైంది. ఆ ఇష్యూలో చెప్పుల దండ చేయికి తగిలియడం జరిగింది. దీన్ని లోతుగా పరిశీలిస్తే మేము ఐడెంటిఫై చేసింది చెప్పుల దండ మెడల్ అయ్యకుండా ఒక చేతికి వేలికి తగిలించారు. కంప్లైంట్ తరఫున కానీ ఎస్సీ కాలనీలో మేము సస్పెక్ట్ చేసేవాళ్ళు కానీ, ముద్దాయిలుగా వీళ్ళు సస్పెక్ట్ చేసి మాకు రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు కానీ, వాళ్ళ టవర్ లొకేషన్స్ నైట్ ఎక్కడెక్కడ ఉన్నారనేది అన్ని ప్లేస్లు మేము చూసాం. టవర్ లొకేషన్స్ కూడా చూసాం. తర్వాత అంతకుముందు ఉన్న కాల్ డీటెయిల్స్ కూడా తీసుకున్నాం. 2-3 రోజుల ముందు ఏమేం జరుగుతుంది, ఎవరెవరు ఎవరెవరితో మాట్లాడారు అనేది కూడా కాల్ డీటెయిల్స్ తీసుకున్నాం. తర్వాత ఈ లోతుగా దర్యాప్తు చేసిన తర్వాత ఈ దాసరి శ్రీనివాసులు అనే అతను ఈ చప్పుల దండ వేయడానికి కారకుడని మా దర్యాప్తులో తేలింది. ఇంకా దీని వెనక ఎవరున్నారు, ఇతను ప్రవర్తించాలి కానీ ఇతనితో పాటు ఎవరున్నారు అనేది ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నాం. ఇది రోజు దీన్ని అడ్డం పెట్టుకొని దర్నాలు అయ్యేది చేస్తున్నారు కాబట్టి ప్రిలిమినరీగా చెప్తున్నాం. దాసర శ్రీనివాసులు అయితే పక్క ఇతను దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా మాకు సైంటిఫిక్ ఎవిడెన్స్ ద్వారా వచ్చింది. ఇంకా ఎవరెవరున్నారో వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పెళ్ళూరుకు సంబంధించి ఎస్ఎస్టీ కేసు క్రైమ్ నెంబర్ 100/17 తాలూకు పోలీస్ స్టేషన్ది ఎస్పీ గారు మాకు దర్యాప్తు చేయమని ఆదేశాలు ఇచ్చారు. ఆ విషయంగా 7 రాత్రి 9 పెళ్ళూరులో ఈ కమ్యూనిటీ హాల్కి అల్లిపోయిన కృష్ణ, శ్రీరాములు, కొండయ్య, సుబ్బారావు, శీను, మిగతా 100 అగ్రకులారు వాళ్ళు వచ్చేసి బాలకులానికి చెందిన దాసరి కమలాకర్ రావు, కిషోర్, మహేష్ మరికొందరిని పేరుతో దూషిస్తూ కమ్యూనిటీ హాల్ని తాళాలు వేసి ఎవరైనా కమ్యూనిటీ హాల్ లోకి వస్తే అంత చూస్తామని బెదిరించనారనేసి కంప్లైంట్ చేశారు దాసరి కమలాకర్ రావు అనే అతను. ఈ విషయంగా నేను దర్యాప్తు చేశాను. విలేజ్లో అందరినీ కూడా బాగా ఎంక్వైరీ చేశాము. ఈ విషయం ఫాల్స్గా తేలింది. తప్పుడు కేసుగా దీన్ని ఫాల్స్ చేసి దీని వివరాలన్నీ కూడా పై ఆఫీసర్లకు పంపించాను. వి న్యూస్లో చిన్న విరామం.